ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని స్థానిక చెక్పోస్ట్ వద్ద గ్రామ పంచాయతీ భవన సముదాయాన్ని నేతాజీ మార్కెట్ కాంప్లెక్స్ను ఒంగోలు డీసీఓ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో బహిరంగ వేల నిర్వహించారు. ఈ క్రమంలో పంచాయతీ సెక్రటరీ జిల్లెల రామిరెడ్డి మాట్లాడుతూ మొత్తం 26 రూములకు గాను 20 రూములకు బహిరంగ వేల నిర్వహించినట్లు తెలియజేశారు. అజీజ్ 8000 11200 జిలాని. ఈరోజు యుడిపిఓ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ మరియు సర్పంచ్ ఆధ్వర్యంలో నేతాజీ కాంప్లెక్స్లోని పలు షాప్ ఓనర్లకు వేలంపాటు జరగటం జరిగింది. వేలంపాటు వేయటం జరిగింది. ఇది కేవలము పంచాయతీ నిధులను పెంచడం కొరకు. అలాగే గత 3 సంవత్సరాలు జరగలేదు కనుక కరోనా బాధతో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కొంచెం అదనంగా పెంచుతూ వాటిని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ నిధులు తక్కువగా ఉండటం వల్ల వారు సహకరిస్తామని మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇది జరగటం జరిగింది. నేతాజీ మార్కెట్ కాంప్లెక్స్ సంబంధించింది మన డిపిఓ గారి ఆదేశాల మేరకు మన సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు వేలంపాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేలంపాట్లకు ఒక్కొక్క రూముకు అంటే 1 నుంచి 26 రూమ్ వరకు అంటే మొత్తం 6 రూములకు 50,000 డిపాజిట్ ఉందా డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా వేలంపాట్లు ఒక్కొక్కళ్ళు ఈ 1వ రూముకు వచ్చేసి 7000 రూపాయలు, 2వ రూముకు 6600, 8600, 4వ రూముకు వచ్చేసి 10000 రూపాయలు, 5వ రూముకు వచ్చేసి 12800, 6వ రూముకు వచ్చేసి 14000 రూపాయలు. ఈ వేలం పాటలలో ఈ పాడుకోవడం జరిగింది. ఈ డిపాజిట్లు మా వాళ్ళకి తిరిగి ఇవ్వకూడదు. ఎవరైతే ఈ నెల డిపాజిట్ కింద కట్టి చెల్లించారో వాళ్ళ డిపాజిట్ వెళ్ళుతూనే వాళ్ళు ఇన్ టైంలో రెంట్ కానీ కట్టకుంటే మళ్ళీ ఆ రూములకు మళ్ళీ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పాడుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల 2-3 తారీఖులలో మీరు ఖచ్చితంగా ఈ ఆ రూములకు రెంట్ కట్టవలసిందిగా ప్రతి ఒక్కరికి ఈ ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు లోపల ఉన్న 18 రూములకు అన్ని రూములకు కూడా ఒక్కో రూముకు 15000 డిపాజిటు, సెంటర్ లేని నోటుకు 10000 రూపాయలు, మిగతా వాటకు ఎంతైతే గవర్నమెంట్ వారు నిర్దేశించిందో దానిపైన 100 రూపాయలు అదనంగా వేసి వాళ్ళకే తిరిగి ఆ రూము కేటాయించడం జరిగింది. ఇది పూర్తిగా మన డిపిఓ గారు ఆదేశాల మేరకు పంచాయతీగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో
ఈ యానం పాటను నిర్వహించడం అయినది. ఓకే సార్.